వైఎస్ వివేక హత్య కేసు గంటకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కేసు విచారిస్తున్న సిబిఐ చెప్తుంటే, తమకేం పాపం తెలియదంటూ కూడా తాము నిరపరాధులమంటూ కూడా తమను ఇరికిస్తున్నారంటూ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులంతా చెప్పుకొస్తున్నారు. వివేక హత్య కేసులో అసలు నిందితులు ఎవరో తేలాలంటూ న్యాయం కోసం సునీత పోరాడుతుంటే, సునీత, ఆయన భర్త రాజశేఖర్ రెడ్డి వివేక హత్య వెనుక ఉన్నారనే ప్రచారాన్ని అవినాష్ రెడ్డి చేస్తున్నారు. మరోవైపు వివేక కేసులో మరింత లోతుగా విచారించేందుకు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దనే అంచనాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ కాసేపట్లో హైకోర్టులో ప్రారంభం కానుంది. మరోవైపు వివేక హత్య కేసులో ఏవన్గా ఉన్న ఎర్రా గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు అవినాష్ ముందస్తు బెయిల్ విషయంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఉత్కంఠ నెలకొంది. వైఎస్ వివేక హత్య కేసు గంటకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కేసు విచారిస్తున్న సిబిఐ చెప్తుంటే, తమకేం పాపం తెలియదంటూ కూడా తాము నిరపరాధులమంటూ కూడా తమను ఇరికిస్తున్నారంటూ కూడా అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులంతా చెప్పుకొస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. అవినాష్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో, అవినాష్ బెయిల్ పిటిషన్కి సంబంధించి చాలా సీరియస్గా వాదనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడే కాసేపటి క్రితమే మొదలైనటువంటి వాదనలో ప్రధానంగా అవినాష్ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్లు ఒకటే చెప్పారు, మీరు ఏ విధంగా అంటే దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారు అని నంబర్ వన్, దానితో పాటు దస్తగిరి స్టేట్మెంట్ ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని అవినాష్ తరపున అడ్వకేట్లు చాలా గట్టిగానే వాదిస్తున్నారు. దస్తగిరే హంతకుడు, దస్తగిరే ఈ కేసులో హంతకుడు అయినప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ను మీరు ఏ విధంగా పరిగణలోకి తీసుకొని అవినాష్ మీద ఇతను కూడా ఈ నేరంలో ఉన్నారని చెబుతారు. దానితోపాటు గూగుల్ టేక్అవుట్ ఎలా ఆధారంగా చూపుతారు, ఇదంతా కూడా రైట్. ఇంకా టోటల్ వివేక హత్య కేసులో వాదనలు అయితే చాలా స్ట్రాంగ్గానే జరుగుతున్నాయి. న్యాయమూర్తి ముందు కాసేపటి అంటే ఒక జస్ట్ 3 మినిట్స్ బ్యాకే మొత్తం ఈ పిటిషన్ వచ్చి రాగానే రంగంలోకి దిగినటువంటి అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు ఫస్ట్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ఈ హత్య కేసులో ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసు ఉందో ఆ హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ను ఏ విధంగా సిబిఐ అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు, నంబర్ వన్. నెంబర్ టూ, దస్తగిరి ఈ కేసులో హంతకుడు, హంతకుడు అయినటువంటి దస్తగిరి స్టేట్మెంట్ తీసుకుని ఏ విధంగా మీరు అవినాష్ను కూడా నిందితుడిగా చూస్తారు. వివేక హత్య కేసులో దస్తగిరి చాలా కీలకమైనటువంటి పాయింట్, గూగుల్ టేక్అవుట్ ఎలా ఆధారంగా అవుతుంది, ఇది అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ చెప్తున్నటువంటి, అవినాష్ లక్ష్యంగా చేసుకుని దర్యాప్తులు ఎందుకని జరుగుతున్నారు, సిబిఐ అధికారులు జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు అంతా కూడా అవినాష్నే టార్గెట్గా జరుగుతుంది, అవినాష్ టార్గెట్గా ఇది మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మీరు జరుపుతున్నటువంటి దర్యాప్తులో కేవలం వన్ సైడ్ మాత్రమే వెళ్తున్నారు, సెకండ్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు పట్టించుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలోనే మా వైపు ఉన్నటువంటి మేము చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ కూడా పట్టించుకోవాలి. ఇదంతా కూడా కేవలం దత్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా తీసుకొని మీరు ఎంతసేపటికి అవినాష్ కూడా ఇందులో ఉన్నారు, అవినాషే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వాడు అని ఎలా చెప్తారు, ఇంకా ఈ విచారణ అనేది జరపాలి, మీరు విచారణ ఏమాత్రం కూడా జరపకుండా ఏ విధంగా మీరు చెబుతారు, ఇది సిబిఐ అధికారులు సిబిఐ అధికారుల మీద అవినాష్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ ప్రధానంగా వాదిస్తున్నటువంటి వాడు. కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది మరి కాస్త, ఎందుకంటే వాదనలు కూడా కంప్లీట్ అయిపోయి నిన్నటి వరకు కూడా ఈరోజుకి తెలంగాణ హైకోర్టు మొత్తం ఈరోజు తీర్పిస్తామంటూ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ, తన తరపున ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు వినిపిస్తామని చెప్పడంతో ఆ వాదనలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి వాళ్ళు కూడా అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ తమ వాదనలలో చాలా స్పష్టంగా ఒకటైతే చెప్పారు, ఈ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి దస్తగిరి ఒక నిందితుడు, నెంబర్ వన్. నెంబర్ టూ,
అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, జస్ట్ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అందులో పేర్లన్నీ కూడా చెప్పేశాడు. ఆ పేర్లను తీసుకొని మీరు ఏ విధంగా అవినాష్ ఇందులో ఉన్నారని మీరు భావిస్తున్నారు? దానితో పాటు గూగుల్ టేక్అవుట్ ఆధారంగా ఏ విధంగా అవినాష్ మీద మీరు అభియోగం మోపుతారు? ఇది మెయిన్గా అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వాదిస్తున్నటువంటి వాదనలు. అయితే తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ చాలా స్పష్టంగా వాళ్ళ వైపు, అంటే ఈ కేసులో అవినాష్ ప్రమేయం ఏది ఏమీ కూడా లేదు, కేవలం సిబిఐ అధికారులు జరపాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతటినీ కూడా వాళ్ళు జరపాల్సిన విధంగా జరపకుండా కేవలం దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే ముందుకు వెళ్తున్నారు. దానితోపాటు గూగుల్ టేక్అవుట్ ఎలా ఈ కేసులో ఫైనల్ అవుతుంది, గూగుల్ టేక్అవుట్ చెప్పినంత మాత్రాన, గూగుల్ టేక్అవుట్లో లొకేషన్ వచ్చినంత మాత్రాన నిందితులు అయిపోతారా, ఒకవేళ అది వేరే పని మీద వచ్చిండొచ్చు, లేకపోతే ఇంకొక రీజన్స్ ఉండవచ్చు, అలా కాకుండా ఒక గూగుల్ టేక్అవుట్ తీసుకుని హత్యకు ముందు ఇవన్నీ కూడా మీరు గూగుల్ టేక్అవుట్లో లొకేషన్లో వీళ్ళంతా ఉన్నారు, సో ఉన్న నేపథ్యంలోనే ఏ విధంగా మీరు అవినాష్ని నిందితుడిగా చూస్తారు, ఇది వాదిస్తున్నటువంటి వాదనలు. ఏదేమైనప్పటికీ కూడా దస్తగిరి స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకొని చేస్తున్నటువంటి మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మేము లెక్కలేకి మీరు తీసుకోకుండా మేము చెప్తున్నటువంటి వాటిని లెక్కలేకి తీసుకొని మేము చెప్తున్న వర్షన్ అంతటినీ కూడా మీరు ఒకసారి థింక్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిపితే అనేక కొత్త విషయాలు మీకు బయటకు వస్తాయి. ఆ విషయాలు బయటికి రావాలి అంటే ముందు మేము చెప్పిందన్నా కనీసం వినాలి కదా, అది వినకుండా ఎంతసేపటికి మీరు అనుకున్నదే లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి వర్షన్నే మీరు వినిపించుకుంటూ పోయి మేము చెప్పే వర్షన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పోతే దర్యాప్తులో కూడా కొంత ఆటంకాలు మీరు చేయడం వల్ల నిజాలు బయటికి రావడం లేదు. ఆ నిజాలు ఏంటి అంటే అవినాష్ ఈ కేసులో ప్రమేయం లేదు, అవినాష్ ప్రమేయం లేకపోయినా సరే కేవలం దస్తగిరి స్టేట్మెంటు, ఎవరైతే ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి ప్రధానంగా మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఈ దస్తగిరి ఏదైతే ఫస్ట్ నుంచి తన స్టేట్మెంట్ మీదనే స్టాండ్ బై ఉన్నారో అతను చెప్పినటువంటి వర్షన్నే ఏ విధంగా నమ్ముతారు అని ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ అధికారుల మీదనే రివర్స్ అటాక్లోకి అవినాష్ తరపున అడ్వకేట్లు వెళ్లారు. దానితో పాటు సునీత దాఖలు చేస్తున్నటువంటి సునీత పిటిషన్లకు సంబంధించి కూడా ఆమె చెప్తున్నటువంటి వాటి మీద కూడా డిస్కషన్లు అయితే మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం రెండు వైపుల నుంచి కూడా వర్షన్లు అయితే మొదలయ్యాయి కాబట్టి ఏదో ఇప్పుడు మొత్తం రెండు అంటే అవినాష్ తరపున వాదనలు అయితే కంప్లీట్ అయిపోయి దానితో పాటు సిబిఐ తరపున ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో సిబిఐ తరపున వర్షన్ కూడా ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు వినేసింది. సో విన్న నేపథ్యంలోనే మరి ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఈరోజు తీర్పు వస్తే ఓకే, రేపు ఒక్కరోజే పెండింగ్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే మాత్రం సోమవారం నుంచి కూడా వేసవి కాలం కావడంతో వేసవి సెలవులు తెలంగాణ హైకోర్టుకు ఉన్నాయి. సో వేసవి సెలవుల నేపథ్యంలోనే వరుసగా రెండు నెలల పాటు కోర్టుకు హాలిడేస్ వస్తాయి. కోర్టుకు హాలిడేస్ వచ్చిన తర్వాత ఇక ఈ తీర్పు అనేది ఇంకా పెండింగ్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇస్తే తీర్పు ఈ రోజన్నా ఇవ్వాలి లేదా రేపైనా ఇచ్చేయాలి, ఈ 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 2 డేస్ దాటితే మాత్రం ఇక ఈ కేసు మళ్ళీ ఒక వేసవి సెలవుల అనంతరమే పరిగణలోకి తీసుకుంటారు, వేసవి సెలవుల అనంతరమే ఈ కేసు మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది. ఒక ఈ లోపల సిబిఐ అధికారులకు కూడా 2 మంత్స్ వరకు సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. మీరు జరపాల్సినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు అంతటికీ కూడా 2 మంత్స్ టైం అని ఇవ్వడంతో ఇక వేసవి సెలవుల తర్వాత అవినాష్ బెయిల్ పిటిషన్ విచారణ జరగబోతుందా, అప్పుడు తీర్పు రాబోతుందా, లేకపోతే ఈ లోపలే అంటే ఈ రోజు కానీ వస్తే ఈ రోజైనా రావాలి లేకపోతే రేపైనా రావాలి, ఆ తర్వాత అంతా కూడా సోమవారం నుంచి అంటే శనివారం ఇంకా కోర్టు ఇంకా దానికి సంబంధించి విచారణ ఏమీ ఉండదు. ఇక దానిపైన ఎటువంటి వాదనలు ఎవరైతే వినిపించాలో ఆ వాదనలు అయితే వినిపించే అవకాశాలు లేవు, కేవలం ఇక ఉన్నది ఈరోజు రేపు ఈ 2 రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది, వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ మీద ఎటువంటి వాదనలు రాబోతున్నాయనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి విషయం. రైట్ నౌ ఇంకా కూడా లోపల ఇంకా వాదనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మొత్తం